అయితే విజయ్ ఏం చెప్పాడంటే, సార్ మీరు నన్ను తిట్టండి సార్ అన్నాడు. నేను తిడతా కానీ నువ్వు తిట్టాక మళ్ళీ నువ్వు తిడతావు కదా అన్న అని తిట్టను అంటున్నాడు. సరే ఆయన తిట్టినా తిట్టకపోయినా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి నేను ఊళ్ళో లేను, మైక్ నాకు దొరకలేదు. చాలా రోజులకి ఒక మైక్ దొరికింది. ఒక 5-10 మినిట్స్ మీరు అడ్డం వచ్చినా నేను మాట్లాడతాను ప్లీజ్. కొంచెం సీరియస్ విషయం, మీకు సంబంధించింది కాదు కానీ మాకందరికి సంబంధించింది, మా సినిమా వాళ్ళకి సంబంధించింది, మా ఫెటర్నిటీకి సంబంధించింది. దయచేసి వినండి. అర్జున్ రెడ్డి చాలా కష్టపడి తీశాడు, డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్ చాలా కష్టపడ్డాడు, హీరో కష్టపడ్డాడు. ఇలాంటి సినిమాలు చాలా చాలా తయారవుతున్నాయి ఊళ్ళో తెలుగులో, కానీ అన్నీ అర్జున్ రెడ్డిలు కాలేవు. అన్నిటికీ అర్జున్ రెడ్డిగా పెళ్లి చూపులుగా వచ్చిన అదృష్టం రాదు. చాలా సినిమాలు మరుగున పడిపోతున్నాయి. ఎందుకు మరుగున పడిపోతున్నాయి అంటే థియేటర్లు లేవంటారు, ఇంకోటి అంటారు. ఎందుకు లేవు? ఉన్నాయి థియేటర్లు, మనకి రావు. ఎందుకు రావు? కొంతమంది కబ్జాలు ఉన్నాయి. కబ్జాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏమో తెలియదు. అన్నీ వచ్చే పైసలు ఏమవుతున్నాయి, ప్లస్ ఇప్పుడు జిఎస్టీలు వచ్చినాయి. జిఎస్టీ వచ్చినాక నువ్వు అర్జున్ రెడ్డి ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్నా కూడా పెళ్లి చూపుల కంటే 20% తక్కువ చేస్తుంది, ఎందుకంటే జిఎస్టీ 20% ఎక్స్ట్రా ట్యాక్సెస్ పడుతున్నాయి. వీటన్నిటిని గురించి మాట్లాడేది ఎవరు? ఇవి వచ్చే థియేటర్స్లో రెంటులు తీసుకునేది ఎవరు? ప్రొడ్యూసర్కి వచ్చే పైసలు ఎన్ని? ఇప్పుడు ఇంత అంటే ఇంత హ్యాపీగా ఉన్నారు ఈ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ డైరెక్టర్లు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ రేపు ఎంత పైసలు వస్తాయి? సూపర్ హిట్ అని మనం చెప్తాం, మీరంతా చూస్తారు ఆహా ఓహో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఒక 20 రూపీస్ టికెట్ అంటే థర్డ్ క్లాస్ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. మామూలు మల్టీప్లెక్స్ పోతారు అనుకోండి మీరు, మాలాంటి వాళ్ళు మామూలు థియేటర్కి పోతాం. 20 రూపీస్ టికెట్లో 7 రూపీస్ ట్యాక్స్ ఉంది. 7 రూపీస్ థియేటర్కి మెయింటెనెన్స్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్ పోతున్నాయి. 7 రూపీస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోతుంది, అంటే 6 రూపీస్ నెట్ వస్తుంది. నెట్లో 30-50% 25% థియేటర్ అనేది పోతుంది. మనకు వచ్చేది ఎంత? 3 రూపాయలు 4 రూపాయలు. ఎవరు తినాలి? ఇంత కష్టపడి రాత్రింబగళ్ళు వీళ్ళు దగ్గర 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. డబ్బింగే డైరెక్టర్ హీరో కలిసి రోజు తిట్టు తింటుండే నాతో, ఏమా ఎన్ని రోజులు చేస్తారా అని. 4 మంత్స్ చేశారు డబ్బింగ్. ఈ హీరోని అయితే కొట్టినంత పని చేసినా చెప్పేది, ఇవాళ చెప్పకపోతే చంపేస్తాను నేను. అఫ్కోర్స్ వాళ్ళ కష్టం వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తే లక్కీగా వాళ్ళ సునీల్ రారంగ సినిమా కొన్నాడు కాబట్టి వీళ్ళు బయటపడ్డారు, లేకపోతే ఎవరు బయటపడతారు? అర్జున్ రెడ్డి రిలీజ్ కాకపోతుండే. సో ఇటువంటి కష్టాలన్నీ లేకుండా ఉండాలంటే మనం అందరం కలిసి ఉండాలి. మనం అంటే సినిమా ఇండస్ట్రీ, నేను చెప్పేది ఇక్కడ మీరు కాదు. మీకు సంబంధం లేకపోయినా దీని ద్వారా మా ఇండస్ట్రీకి వెళ్తుందని ఇవాళ నేను మీ టైం వేస్ట్ చేస్తున్నాను. సారీ, మీరు అపార్థం చేసుకోవద్దు మీ ఎక్కువ టైం తీసుకున్నందుకు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అన్ఫార్చునేట్గా ఈ విషయాలనే దాసనారాయణరావు గారు ఉండుంటే మాట్లాడి ఉండేవారు, ఆయన అన్ఫార్చునేట్గా లేరు. సో ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాలి. ఇది కావాలి, వాళ్ళు బయటకు వస్తానికి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అర్జున్ రెడ్డిని గురించి మాట్లాడుతాం. అర్జున్ రెడ్డి రావే, అదే వద్దు, అంత అవసరమే. అవసరం వచ్చినప్పుడు మాదర్చోదు కాదు, దానికంటే పైన కూడా వచ్చు, నాకు వచ్చు, మీకు వచ్చు. కానీ అది ఎప్పుడు అవసరం లేదు. అవసరం వచ్చిన రోజు తీయాలి, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడతాం, అంత అవసరం కూడా కాదు.